పక్కనే ఉన్నది కాకతీయ థర్మల్ ప్లాంట్ ఎవరు చేసిండు రాజశేఖర్ రెడ్డి గారు కదా పదకొండు వందల మెగావాట్ల ప్లాంట్ రాజశేఖర రెడ్డి గారు సాధ్యం చేసి కరెంటు కష్టాలు తీర్చింది రాజశేఖర్ రెడ్డి గారు కదా దేవాదుల ప్రాజెక్ట్ అయిన ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా అయినా నీళ్లు ఇస్తున్నది రాజశేఖర్ రెడ్డి గారు కదా మరి రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో అన్ని చేస్తే మరి కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలలో ఈ నియోజకవర్గంలో ఎన్ని చేస్తుండాలే ఏమో చేసిండా ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సార్ ఒక్కటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ జన్మకి రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు ఏమమ్మా వడ్డీ మీరు కడుతున్నారా సార్ కడుతున్నాడా మహిళా సంఘాలకు మొత్తం వడ్డీ మీ మీదే పడుతుంది కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావలా వడ్డీకే రుణాలు ఇస్తే ఎంత మంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు ఉందా పరిస్థితి ఇప్పుడు ఇంకేం చెప్పాడు కేసీఆర్ సార్ కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడ నీళ్ళు లేకుండా ఎక్కడా పోతున్నాయి కాళేశ్వరం నీళ్ళు ఆయన ఫామ్ హౌస్ వరకు పోతున్నాయి కానీ నీ నియోజకవర్గాన్ని కనీసం ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిండా కేసీఆర్ సార్ ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సార్ రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు అన్నాడు ఈ నియోజకవర్గానికి అసలు ఇంతకు ముందు ముఖ్యమంత్రులంట అసలు డిజైనింగ్ పేరుతో అసలు కమిషన్లు తిన్నారట వచ్చి డిజైనింగ్ పేరుతో కొత్త డిజైన్లు లేస్తాడట రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాడట ఎన్ని పూలు పెట్టాడు చోవులో కేసీఆర్ సార్ ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిండా రాజశేఖర్ రెడ్డి గారు ఇంత పెద్ద థర్మల్ ప్లాంట్ చేశాడే మళ్ళా కేసీఆర్ గారు ఒక్క మెగా కైనా మళ్ళా థర్మల్ ప్లాంట్ ఒక్క ఒక్క మళ్ళీ అడిషనల్ గా చేయగలిగాడు ఒక్క ఎకరానికైనా పోడు భూమికి మళ్ళా పట్టా ఇయ్య ఏం చేతనైంది కేసీఆర్ కు అసలు పరిపాలన చేతనైందా కేసీఆర్ కు ఒక్క మాట నిలబెట్టుకోవడం చేతనైందా కేసీఆర్ కు బంగారు తెలంగాణ అన్నాడే అరచేతిలో వైకుంఠాన్ని చూపించాడు ప్రతి వర్గానికి వెన్నుపోటే పొడిచిండు పొడిచింది కదా కేసీఆర్ సార్ బంగారు తెలంగాణ అన్నాడు ఎవరికైంది బంగారు తెలంగాణ కేసీఆర్ అయింది బంగారు తెలంగాణ ఆయన కొడుకు ఆయన బిడ్డకు ఆయన అల్లుడికి ఆయన మేనల్లుడికి ఇంకొకడికి అందరికీ వచ్చాయి పదవులు అందరూ ఫామ్ హౌస్ లలో బతుకుతున్నారు పెద్ద పెద్ద గడ్డీలు కట్టుకున్నారు ఒకప్పుడు కేసీఆర్ గారు స్కూటర్ లో తిరిగేటోడు ఇప్పుడేమో విమానాలు కొంటున్నాడు హెలికాప్టర్లు కొంటున్నాడు ఎక్కడ నుంచి వచ్చిన అమ్మాయి డబ్బులన్నీ ఎవరి డబ్బులన్నీ అమ్మాయి అన్ని పట్ట పగలే తెలంగాణ ఖజానానను కొల్లగొడితే దోచుకుంటే వచ్చిన డబ్బు